ఇక్కడికి వచ్చాక ఆంజనేయుల్ని నందినిని పోగొట్టుకున్నాం. మనమేం పాపం చేశామండి? మనమెవరికి చెడు చేయలేదు. ఎవరే తప్పు చేశారు? ఈ ఇంట్లో ఎందుకు ఇలా జరుగుతోంది? ఏమండి, నాకెందుకు చాలా భయంగా ఉంది. స్వామీజీ గారు చెప్పారు ఈ ఇంట్లో ఏదో అదృశ్య ఆత్మ ఉందని. దానికి మనకి సంబంధం ఏంటి? అది ఎందుకని మనల్ని పీడిస్తోంది? దీనికంతటికీ కారణం నేనే. మీరా? అవును, ఈ ఎస్టేట్ ని కొన్న కొత్తల్లో నేను ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక అమ్మాయిని కొంతమంది రౌడీలు బలాత్కారం చేయడానికి ప్రయత్నించడం నేను చూశాను. వాళ్ళని బాగా కొట్టి అక్కడి నుంచి తరిమి ఆ అమ్మాయిని కాపాడాను. కానీ ఆ అమ్మాయి బాగా తాగి మత్తులో ఉండడం వల్ల తన్ను అక్కడే వదిలేస్తే ఆ రౌడీలు మళ్ళీ వచ్చి తన్ని ఇబ్బంది పెడతారనుకుని తన్ని ఇంటికి తీసుకొచ్చాను. సరే, నువ్వు ఎవరు? నీ పేరేంటి? ఏ ఊరు నీది? మీ అమ్మవాళ్ళు ఎక్కడుంటారు? ఎందుకిలా తాగి తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు? నా పేరు నాగవల్లి. మా ఊరు కేరళ. మా అమ్మ నాన్న బాగా ధనవంతులు. నా పేరెంట్స్ని ఎదిరించి సినిమా యాక్టర్ అవ్వాలని ఇక్కడికొచ్చాను. అవకాశాల కోసం ఎంతో తిరిగాను, కానీ నా ఆశ నెరవేరలేదు. మళ్ళీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళడానికి మొహం చెల్లలేదు. అవకాశాల కోసం వెళ్ళిన ప్రతి చోట నన్ను అందరూ తప్పుడు దృష్టితోనే చూశారు. ఆ సంఘటనలన్నింటినీ మర్చిపోవటానికే తాగుడు మొదలు పెట్టాను. ఇప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోయాను. నాకెవ్వరూ లేరు. బాధని మర్చిపోవడానికి అందరూ తాగుతారు, కానీ ఆ బాధ తీరేసరికి వాళ్లే ఉండరు. జీవితంలో ఏం కోల్పోయేమో ఆలోచించడం కంటే ఏం సాధించేమో ఆలోచించడం మంచిది.